రజని గారు రజని గారు ఒకటి నేను పదే పదే చెప్తాను ఈ అంశం మీద మనం వారంలో రెండు మూడు సార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం. బాధ్యతతోటి మెలగాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని కూడా జాగరూకతతో వాళ్ళని కూడా మేల్కొలిపి ఒకవేళ నిజమైన సమస్య ఉంటే వాళ్ళని కూడా చైతన్యపరిచి వాళ్ళు నష్టపడకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. రాజకీయం కోసం కనుక చేస్తే అందరం కలిసి రైతుకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పార్బాయిల్డ్ రైసు తీసుకోమని చెప్పి కేంద్రం స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం, అది మీకు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఉప్పుడు బియ్యం అనేటువంటి ఒక ప్రాసెస్ పార్బాయిల్డ్ అనే ప్రాసెస్సు చేయటం అనేది జరగదు, అది చేయొద్దు అని చెప్పి మీరు కూడా రైతులకు చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చింది, కేంద్రం కూడా దాన్ని అడిగింది. కాబట్టి ఉప్పుడు బియ్యం అనే ప్రాసెస్ ఉండదు, ముడి బియ్యం మాత్రమే తీసుకుంటారు. దానికి రాష్ట్ర రైతాంగాన్ని మీరు కూడా సన్నద్ధం చేయండి. ఒక రాజకీయంగానే ఎందుకు కేంద్ర ప్రభుత్వంగా కూడా కేంద్ర ప్రభుత్వంగా బాధ్యతను కూడా నిర్వర్తించండి. మీరు చెప్పండి సార్, విజయ్ గారు మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఒయా మీడియాగా ఇప్పుడు 1,30,000 కోట్లు పెట్టి ఈ రోజు కాళేశ్వరం డ్యామ్ కట్టేసుకున్నారు. అది ఉపయోగమా నిరుపయోగమా, దాని వల్ల ఏం జరుగుతుంది, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి అని చెప్తున్నారు. సార్ మేమేం అడుగుతున్నాము, ఒక్కటే, టెక్నాలజీని డెవలప్ చేసుకుందాం. ఈ రోజు బాయిల్డ్ రైస్ కాకుండా విరగకుండా బియ్యం విరుగుతాయని కదా మీరు అంటున్నారు, వేసవి రైస్ అయితే విరిగిపోతాయి, దాని వల్ల రైతులు నష్టపోతున్నారు అని చెప్తున్నారు. టెక్నాలజీని డెవలప్ చేసుకుందాం, అడాప్ట్ చేసుకుందాం, వేరే దేశాలలో ఏ రకమైనటువంటి టెక్నాలజీ ఉందో అడాప్ట్ చేసుకుందాం. తర్వాత ఒకటి, ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు కూడా వరి ఇప్పుడు కూడా తరుగు తీస్తున్నారు, ప్రతి క్వింటాల్కి 5 నుండి 10 కిలోల తరుగు తీస్తున్నారు సార్. అదేదో ఇదని చెప్పేసి చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించాలి కదా సార్. వీళ్ళ మేనిఫెస్టోలలో మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ రోజు ప్రతి అంటే ఏమంటారు, తెలంగాణలో పురికోసాసులు ఇవన్నీ అంటారు, అంటే ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు భరిస్తుంది. వీరు అప్పు తీసుకొచ్చిన 10,000 కోట్లకు సంబంధించిన అప్పు తీసుకొచ్చిన దానికి కూడా ఇంట్రెస్ట్ 8% ఇంట్రెస్ట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మీరు ఓన్లీ ఇక్కడ రైతుల దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక వయా మీడియాగా మీరు ఉంటున్నారు. కాకపోతే మీరు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఈరోజు మల్లయ్య యాదవ్కి రైతులందరూ ఓట్లేస్తున్న ఆయన ఎమ్మెల్యే అయినారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అందుకే వాళ్ళ పక్షాన్ని పోరాటం చేస్తున్నాం మేడం. మేము రైతులందరూ ఓట్లేసారు కాబట్టి ఒక్క నిమిషం మన ఇద్దరు జూమ్ లో ఉన్నాం బాగోదు. నేనేమంటానంటే సార్, నేననేది కాదు రైతులు కూడా మాట్లాడేదిదే, రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఏమన్నా పెట్టుకుంటుందా? ఏదైతే తరగ అంటున్నారు కదా, మేమైతే స్పష్టంగా చెప్పాను సార్, ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా బాయిల్ రైస్ ఎక్కడ కూడా వినియోగంలో లేదు, ఎవరు కూడా ఉపయోగించుకోవట్లేదు, తగ్గిపోయింది కాబట్టి ఆల్రెడీ 4. ఓకే రజనీ గారు, రజనీ గారు మీరు చెప్పే పరిష్కార మార్గం ఏంటి? ఉప్పుడు బియ్యం అనే దాన్ని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కొనదు. ఒక మాట రజనీ గారు, ఉప్పుడు బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ కొనదు. కాబట్టి ఉప్పుడు బియ్యం ప్రాసెస్ అది చేసే దాంట్లో మీరు అన్నట్టుగా అది కొంత చర్చ జరుగుతూ ఉంది. టెక్నాలజీ పెంచుకుంటే కొద్దిగా విరిగిపోయేటువంటి శాతం కనుక తగ్గితే ఆ మేరకు వస్తుందని చెప్పి కొంత చేశామని రాష్ట్రం చెబుతుంది. కిషన్ రెడ్డి గారు పదే పదే టెక్నాలజీ పెంచుకోండి సాయం కూర్చోవచ్చు కదా, కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అను కూర్చొని మాట్లాడుకొని నల్గొండ మిర్యాలగూడలో మీ జిల్లాలోనే ఎక్కువ ఉంది ఇదంతా ఇష్యూ అంతా కూడా, మిల్స్ అన్ని మీ జిల్లాలోనే ఉన్నాయి. ఆ టెక్నాలజీని 100% ఒక 1 ఇయర్కో 1.5 ఇయర్కో కంప్లీట్ చేసే ప్రాసెస్ చేయండి. ఏదో ఉంటుంటాయి స్కీమ్స్ అగ్రికల్చర్ లో సబ్సిడీలు ఇవ్వండి. ఈరోజు 1,996 రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తుంది. మీరు కూడా ఒక 500 200 మీరు కూడా అంతకు సంబంధించినటువంటి ఎంఎస్పీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాలని చెప్పేసి రాష్ట్ర రైతుల పట్ల నేను అడుగుతున్నా సార్, ఒక పార్టీగా కాదు రాష్ట్ర రైతులు అందరూ కూడా మీకు 2వసారి కూడా అధికారం కట్టబెట్టారు సార్. ఇంకొకటి సార్, ఇప్పటికైనా ఎప్పటికైనా బాయిల్డ్ రైస్ అనేది మనకి ఇక ముందు కూడా రైతులకు మనం మేము చెప్పింది కూడా అదే, మా నాయకులు చెప్పింది కూడా అదే, రా రైసే మేము కొంటాం. ఈ రా రైస్ రైతుల నుండి నేరుగా మిల్లుల దగ్గరికి వెళ్ళేది, రైతు పండించిన రా రైస్ కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. కానీ ఎక్కడైతే మిల్లులలో ప్రాసెసింగ్ చేసి బాయిల్ రైస్ చేస్తున్నారో దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని కూడా బయటకు వస్తాయి. అదే అన్నారు అమిత్ షా గారు కూడా, ఆ రకంగా మీరు పోరాటండి చెప్పారు. ఆ రకంగానే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి అన్ని విషయాలు కూడా, అన్ని అంశాలు కూడా వస్తాయి. ఇందులో పెద్ద ఎక్కడ స్కామ్లు కూడా ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. మనం కూడా చూస్తున్నా 27 మెట్రిక్ టన్ను 27 లక్షల మెట్రిక్ టన్ను బియ్యము ఎక్కడున్నదో కనిపించారు. రామచంద్రారెడ్డి గారు, పార్బాయిల్ రైస్ ఇష్యూలో
ఇప్పుడు వరి వరి వేయండి ఎలా కొనరో చూస్తామని బీజేపీ అన్నది ఎట్లా అంటది వాళ్ళు కొనమంటున్నారనేమో టీఆర్ఎస్ అంటుంది. రజనీ గారు చెప్పేదాన్ని బట్టి మేము కొంటామంది ముడి బియ్యమే రైతుల నుంచి కొనేది ముడి బియ్యమే కదా. ఈ ఉప్పుడు బియ్యం అనే ప్రాసెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర కొన్న తర్వాత జరిగే ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్కి రైతులకి సంబంధం లేదు కదా అనేది బీజేపీ వాదన. మిల్లర్లు అనే వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు కదా రైతుల దగ్గర నుంచి వాళ్ళు కొనే క్రమంలో ఒకవేళ పార్బాయిల్ కుదరదు అంటే ఆటోమేటిక్గా ధర తగ్గిపోద్ది కదా, ఆ మేరకు రైతుకు నష్టం కదా అనేది అదొక వాదన. ఎస్, ఒకటి విజయ్ గారు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాల మీద ఇయ్యాలేదో ఉద్యమం చేసే ఇయ్యాలేదో అడపై గొడవ చేశారు వాళ్ళు కొన్ను కూలు చేశారు అనేది కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోని పోయే విధంగా అక్కడ ఒకటి కన్ఫర్మ్ ఒక క్లారిటీ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసము రైతులు ఆల్రెడీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కళ్ళాల దగ్గరికి పోయి మేమందరం కూడా రైతుల యొక్క కష్టాలని నష్టాలని చూసుకున్నాము, మిల్లర్స్ తో మాట్లాడినాము, అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో మాట్లాడి వాళ్ళకి చేయాల్సిన సహాయం అంతా చేసినాము. రేపటిలో రచ్చబండ కార్యక్రమాన్ని కొట్టిపెట్టి రైతులను ఎన్లైట్ చేస్తాం. ఈ సందర్భంలో ఒకటి చెప్పేది ఏంటంటే ఒక పక్కన ప్రతిష్టాత్మకంగా లక్షల కోట్ల పెట్టేసి ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇక్కడ పండేది వరి పంటే, అందులో ఏమాత్రం తిరుగులేదు. ఈ వరి పంటని మనము స్టోర్ చేసిన తర్వాత ఇంకొకటి విషయము, వరి పంట ఈ రోజున అవసరం లేదంటున్నారు కానీ ఎక్కడైనా మార్కెట్ లో బియ్యం ధర తగ్గినా చెప్పండి, దీనికి అంతటి కారణం ఎవరు, ఈ వ్యవసాయకి కారణం ఎవరు, అంటే వరి యొక్క అవసరం ఉన్నది కాకపోతే ఈ మిడిల్ మ్యాన్ యొక్క ఇంటర్వెన్షన్ తో ఈ ప్రాబ్లం ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచాలి, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటట్టు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గా పోవాలి. మనం ఒక మన హక్కు లేక పోవాలి కానీ బతిరాయుడు ఎస్ ఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాను, పార్బైల్డ్ గురించి కూడా మాట్లాడతాం, ఎందుకంటే యు ఆర్ బౌండ్ టు బై, మీరు కొనాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉంటే ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడనే అనేక లొసుగులు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యన అంతర్గత అవగాహన ఉంది, ఇక్కడ గట్టిగా మాట్లాడితే అక్కడ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దింపేమో రంగంలో కానీ భయం ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది, ఈ రోజునే చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక విషయానికి వస్తే ఇన్ని రోజుల తర్వాత ఏది ఈ గోడౌన్స్ యొక్క కొరత గురించి వాటికి లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి రైస్ యొక్క ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు రాష్ట్ర నాయక అంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఈ విధంగా ఈ రోజు దాకా కూడా రైతులకి వాళ్ళ యొక్క ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? రైతుల పక్షాన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేస్తున్నటువంటి కృషి ఏంది? మరి ఈ విషయాలకు కూడా రాష్ట్రము నాయకత్వం సమాధానం చెప్పకుండా పబ్లిక్ లో తిరగటానికి వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఇంకొక విషయానికి వస్తే ఒక నిమిషం ఆగండి రజనీ గారు, ప్లీజ్ ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. ఇంకొక విషయం ఎక్కడికైనా కానీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాన్ని అంటే అణిచివేయాలని చేసే ధోరణి ఉన్నది తప్పి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నా ఇంకొక ఉప ఎన్నిక రానియండి, రైతులు పోతారు, ఢిల్లీలో ఉద్యమాలు పోతాయి, అన్ని పోతాయి, మళ్ళీ మిడతల దండు లెక్క వాలి అక్కడ ఎన్నికల గురించి కొట్లాడతారు తప్పితే వేరేది లేదు. ఈ రోజున ఇంకొకటి విద్యా విధానంలో మాత్రం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుందంటే ఒక పక్కనే రైతులు సపరైతున్నారు, ఇంకో పక్కనే స్కూల్స్ లేక పిల్లలు సపరైతున్నారు, ఇంకొక పక్కనే బదిలీలు అని చెప్పేసి టీచర్లు వాళ్ళ పనులలో వాళ్ళు పొదుగుకులు పనిచేస్తున్నారు. మరి ఈ విధమైన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంతవరకు ఉన్నది? ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయానికి బాధ్యత ఎవరు వహిస్తారు? జోనల్ సిస్టమ్ లో తమ కంటే తక్కువ నిన్న సరే పీయూష్ గోయల్ గారు వీళ్ళతో జరిగిన సమావేశాలు అవి ఒక రకమైతే అమిత్ షా గారితో జరిగిన సమావేశంలో ప్రధానంగా పొలిటికల్ ఎజెండా కనపడింది. అందులో ఇక హుజూరాబాద్ తరహా ఇక మొత్తం కూడా దుబ్బాక హుజూరాబాద్ తరహాలోనే మిగతా నియోజకవర్గాలు కూడా ఈ కోవలోకి రావాలని బహుశా మీ నియోజకవర్గం కూడా టార్గెట్లో ఉండే ఉంటుంది. బట్ రాబోయే రోజులు ఎట్లా ఈ యుద్ధ పేరు అనే మాట కానివ్వండి, మీరు పోరాడండి నేను చేస్తాను, ప్రజా సంగ్రామయాత్రలో 2 రోజులు నేను పార్టిసిపేట్ చేస్తానని అమిత్ షా గారు అంటున్న వైనం చూస్తే ఒక రాజకీయ పోరాటం, యుద్ధం అనే మాట కూడా ఆ సమావేశం నుంచి బయటకు వచ్చింది. యుద్ధం అంటే ఇక ఎన్నికలు అనుకోండి, వాళ్లకు ఒకవైపు దేశంలోనే ఉనికి కోల్పోతున్న పరిస్థితులలో వేరు వేరు రాష్ట్రాలలో తీసేయాలనే ఆలోచన ఇప్పటి నుంచి కాదు గతం నుంచి ఉంది. పోయినసారి ఎన్నికలప్పుడు కూడా చాలా మంది చాలా సందర్భాల్లో రాజ్నాథ్ సింగ్ గారు మామూలుగా వివిధ సందర్భాలలో వచ్చి కూడా మేము రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. 119 నియోజకవర్గాలలో పోటీ చేశారు, 5 శాసనసభ్యులు ఉన్న స్థానాలలో ఒక్కళ్ళకి పరిమితమేరు 100 చిల్లర్ల డిపాజిటే రాలేదు, మిగతా దగ్గర డిపాజిట్ వచ్చింది, 5 పోయి ఒక్కళ్ళకి మిగిలేదు. రేపు జరగబోయే పరిణామం కూడా ఒకటికి 3 కదా ఇప్పుడు మల్లయ్య గారు, ఒకటికి 3 కదా ఇప్పుడు, దాన్ని కూడా గుర్తించాలి. 3 పరిస్థితులు ఏంటి అనేది అందరికి తెలుసు. రఘునందన్ రావు గారు దాదాపుగా 2-3 పరాజయం పొందటం, ప్రజలలో ఉండటం, ఆయన మీద సానుభూతి ఉండటం తుపాక గెలిచింది. రాజేందర్ గారు అక్కడ దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ నేపథ్యం,
గ్రామాలలో ఆయనకున్న సంబంధాలు ఈ కారణాలు కొంత ఆయనకు ఉపయోగపడ్డాయి తప్ప వ్యక్తులుగా గెలిచేది తప్ప పార్టీగా గెలవలేదు. బీజేపీకి అంత ముందు జరిగిన ఎన్నికలలో 2018 సాధారణ ఎన్నికలలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఒకటేసారి అనూహ్యంగా అన్ని పెరగడానికి అవకాశమే ఉంది. ఆడ కాంగ్రెస్ బీజేపీ ఏకమైంది అనేది పూర్తిగా అర్థమైపోయింది. కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి గతంలో, ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ ఈసారి బీజేపీకి ఏకంగా ఓటేసారు. కాంగ్రెస్ డిపాజిట్ కూడా కాదు కానీ వేల వందల సంఖ్యలో మిగిలిపోయింది కదా. ఈ రోజు మూకుమ్మడి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఒకటిగా ఉండి ప్రయాణం చేస్తున్నాయని అనేది ప్రజలందరికీ తెలిసింది, అర్థమైంది. రేపు రానున్న భవిష్యత్తులో కూడా అమిత్ షా గారి వ్యూహం అనేసరికి మీకేమి కొంత ఆందోళన ఏమైనా ఉందా మీకు? అమిత్ షా గారు స్వయంగా రంగంలోకి దిగటం, ఆయన నేరుగా వ్యూహరచన చేయటం. అమిత్ షా గారు పార్టీలో అధ్యక్షుడిగా ఇంత ముందు కూడా ఉన్నారు. అమిత్ షా గారు ఇంత ముందు కూడా వ్యూహం చేశారు తెలంగాణలో పాచికలు వేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు పోయినసారి కూడా జరిగినాయి. వారు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా ఏది సాధ్యపడట్లేదు కాబట్టి మా ప్రభుత్వాన్ని మా పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఈ రోజు రైతుల్ని అడ్డకత్తెల్లో పొక చెక్కలా వాడుకొని ఫార్మాయిల్ రైస్ పేరు మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఏం కాదు, రైతులు మా పక్కన ఉంటాం, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం మేము కొనసాగిస్తాం. కేంద్రం ఇవాళ ఏదో అధికారాల కోసమో ఇంకా రాజకీయాల కోసమో ఉనికిని కాపాడుకోవడం కోసమో మనుగడ సాధించడం కోసమో ఏదో మల్లయ్య గారు చూస్తుంటే 2023లో జరగాల్సిన ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అడావుడు చూస్తుంటే ఇదిగో వచ్చేసింది ఎలక్షన్ అన్నట్టుగా కనపడతా ఉంది. ఇంకా 2022 ఎంటర్ కాలేదు మనం, 23 చివరిలో ఉండాలి ఎలక్షన్స్. మా పార్టీకి ఎన్నికలు ప్రధానమేం కాదండి, లేదా ఉద్యమ పార్టీ, కేసీఆర్ కి ఉద్యమం పార్టీ. కేసీఆర్ గారు ఉద్యమం చేసింది, సాధించింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ ప్రయోజనాలు చేకూరేంత వరకు ఎన్నికలు అనేది కామనే. ఎన్నికలలో పాల్గొంటాం, ఎన్నికలలో గెలుస్తాం, ప్రజలు ఎవరికి తీర్పిస్తే వాళ్ళకి సిద్ధంగా ఉంటాం. కానీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేయట్లేదు, ప్రజల సమస్యలే ప్రధాన లక్ష్యంగా, వాళ్లకు లాభం చేకూరే విధంగా వాళ్ళ ఇబ్బంది పెట్టడానికి మాకు ప్రజలలో ఉన్న మద్దతు చూసి జీర్ణించుకోలేకనే ఏదో రకమైన ఇబ్బంది పెట్టడానికి ఈ రోజు కాబట్టి అమిత్ షా గారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగినా కూడా ఏం కాదంటారు. గతంలో ఆయన అధ్యక్షుడుగానే ఉండి వచ్చారు కదా, చేశారు కదని. రజనీ గారు, గత కొద్ది రోజులుగా చూస్తున్నాను నేను కూడా చర్చల్లో టీఆర్ఎస్ వాదన ఆల్మోస్ట్ అలా అందరిది ఒకే విధంగా ఏంటంటే రఘునందన్ రావు గెలిచారు, రాజేంద్ర గెలిచారు, బీజేపీ గెలిచిందనే మాట అనొద్దు. వాళ్ళు ఏదో అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు గెలిచారు, ఇది బీజేపీ బలం అని చెప్పి రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం ఓ దుబ్బాక్ అవుతుంది, ఓ హుజూర్ నగర్ అవుతుంది, హుజూరాబాద్ అవుతుంది, ఇవన్నీ కూడా కావు అనేటువంటి ఒక వాదనని బలంగా చెప్తా ఉంది పార్టీ. సార్ వీళ్ళు కూడా ఒకటి గమనించాలి సార్, రఘునందన్ ఎక్కడి నుండి వచ్చాడు, రాజేందర్ ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చారు అసలు వాళ్ళని? ఈరోజు ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడు అని మాట్లాడుతున్న బలయాదవ్ గారు ఉద్యమ పార్టీగా ఉందా, ఉద్యమ నాయకుడుగా ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారా? ఉద్యమ నాయకులు అందరూ ఈరోజు బీజేపీలో ఉన్నారు సార్. వచ్చేసింది మొత్తం విజయశాంతి గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, వివేక్ వెంకటస్వామి గారు కానీ, మొత్తం కూడా ఈరోజు ఉద్యమ నాయకులు అందరూ ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఉద్యమ నాయకులు లేకుండా ఈరోజు మీరు బయట పార్టీలో గెలిచినటువంటి నాయకులను తీసుకొచ్చుకొని ఈరోజు మీరు పార్టీ అంటున్నారు, అది అసలు అది ఈరోజు ఏ రోజైతే మీ వ్యవస్థాపితమైనటువంటి పార్టీగా ఈరోజు లేదు. కంప్లీట్ గా అది ఈరోజు అన్ని రంగులను కలబోసినటువంటి పార్టీగా ఉంది. ఈరోజు అన్ని రంగులు ఉన్నాయి అందులో, అసలు నిజమైన ఉద్యమంలో నుండి వచ్చినటువంటి వ్యక్తులే లేదు. సో ఈరోజు ప్రజలకు కానీ మిగతా పార్టీలో ఉద్యమ నాయకులకు కానీ ఈరోజు ఉన్నటువంటి అండగా ఉండేటువంటి పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ అని నమ్మారు. ఏదైతే రాజేందర్ గారు ఒకటే మాట అన్నారు, ఏది వారు బీజేపీలోకి రాకముందు ఈ జెండాని నిర్మించింది మేము, ఈ పార్టీని నిర్మించింది మేము, ఈ పార్టీ మాది, మమ్మల్ని ఈరోజు కనీసం ప్రగతి భవన్ మెట్లకు కూడా ఎక్కనీయకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడి సంగతి? అసలు ఈరోజు ఒక కుటుంబానికి పరిమితమైంది ఇది, ప్రజా దర్బారుగా మారింది ఈరోజు మారాల్సినటువంటి ప్రగతి భవన్ కుటుంబ దర్బారుగా మారింది అని చెప్పేసి ఆవేదన చెంది ఇసలు ప్రతిపక్షంగా పోరాడగలిగేది, ప్రజల పక్షంగా పోరాడగలిగే గొంతున్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అని నమ్మింది సార్. అందరూ కూడా ఈరోజు మేమందరం కూడా సార్, మేము కూడా గతంలో మీకు కూడా తెలుసు, ఈరోజు నిజంగా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నాయకులు కానీ ప్రతిపక్షంగా పోరాడుతున్నటువంటి పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అని ఈరోజు మేము నమ్మినాం, మేము వచ్చాం. అందుకే నేను రఘునందన్ గారు ఏమంటారు ఈరోజు మల్లయ్య యాదవ్ గారు కాంగ్రెస్ బీజేపీ ఒకట మీరు కదండి, మీరు కదా ముత్యంశెట్టి గారి కొడుకుని తీసుకొచ్చి ఆ కార్యకర్త లేరు, వాళ్ళకు ఒక అభ్యర్థి లేరంటే మీరు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి. ఉత్తమ్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడండి, ఎవరి వల్ల ఓడిపోయారు, ఎవరితో అలయన్స్ పెట్టుకుని ఓడిపోయాడండి ఉత్తమ్ రెడ్డి, ఇవన్నీ కూడా తెలుసు. కాంగ్రెస్ ఒక తాను ముక్క టీఆర్ఎస్ పార్టీకి,
బీజేపీ మాత్రమే కొట్లాడుతుంది, బీజేపీ మాత్రమే ప్రజల పక్షాన ఉంటుంది అనేది నమ్మింది కాబట్టి ఈరోజు ఎదురు చూస్తున్నారు సార్. ఇదైతే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడట్లేదు సార్. ప్రజల గొంతుక ఈరోజు ఏం మాట్లాడుతున్నారో, మా జిల్లాలలో ఏ రకంగా ఉందో చెప్తున్నా సార్. ఈరోజు నాగార్జున సాగర్ లో కూడా పై ఎన్నికలు జరిగిన ఉప ఎన్నికలు జరిగిన అక్కడ ఏమైనా కూడా ప్రజలు రజనీ గారు, రజనీ గారు మీరిద్దరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలే. మీరేమో దుబ్బాక హుజూరాబాద్ అంటున్నారు, మీ పక్కనే హుజూర్ నగర్ సాగర్ కదా, మరి అక్కడ ఉంటే మరి బీజేపీ సత్తా భయపడాలి కదా అంటారు. డిపాజిట్ రాలేదండి, నో డిపాజిట్ రాలేదు. తెలిపించారు సార్ ఉత్తమ్ రెడ్డి నియోజకవర్గం సార్, అది ఉత్తమ్ రెడ్డి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఆయన వాళ్ళతో కలిసిపోయి ఓడిపోయినటువంటి పరిస్థితి. సో నేనేమంటానంటే విజయ్ గారు మాట్లాడతాను, రామచంద్రారెడ్డి గారు ఒక నిమిషం మీతో మాట్లాడతాను. రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి అనేది పెద్ద చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ ఏమో కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కలిసి